वेलकम टू जनम माटा। मन मीरपेट हेचपी कॉलनी में उन्ना गड़चिन जीहेचमसी एन टीआरएस अभ्यर्थी अंजय इक्कडि नुंडि विजय साधिंचारु। अयिते राबोये जीहेचमसी एन परिस्थितुलु एला उंडबोतुन्नायि, ए पार्टीकि इक्कड प्रजलु पट्टं कोट्टबोतुन्नारु, रंडि जनम माटलो तेलुसुकुंदां। పక్కా విజయ్ పోతుంది, లొల్లీలు అవుతున్నాయి కదా, వరద బాధితులు ఇల్లు ఉంది, రైతులకు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఎవరికి ఏమి ఇస్తలేదు, వాళ్ళు రాజకీయ నాయకులు మంచిగా కుమ్మకాయ నిమ్మకాయ వాళ్ళ తింటుర్రు, పేదోని ఎవ్వడు చూస్తలేడు, టీఆర్ఎస్ వాళ్ళ ఇంట్ల పాటలే కాదు, వాళ్ళ నలుగురు వాళ్ళే చేసుకుంటారు, కొడుకు బిడ్డ అయ్య అల్లుడు వీళ్ళకి ఇస్తే విజయ అది ఎప్పుడేం డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఎవరికి వస్తలేదు, ఉన్నోనికి ఉన్నోనికి లక్షల లక్షలు తీసుకుంటారు, వాళ్ళే రాయకి నాయకులే చూసుకుంటారు, వేరేది ఏది లేదు, రైతులను సన్నోళ్ళు అండి సన్నోళ్ళు 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 అన్నాడు, ఆ సన్నోళ్ళకి రేటు కట్టిస్తలేడు, అండ్ల మోసం జరుగుతుంది వాళ్ళదే అంతా. ఇప్పుడు జిహెచ్ఎంసీ అదే ఇప్పుడు ఎట్లా అంటే దుబ్బాక మన కొంచెం ఇన్సిడెంట్ అయింది కదా, దానివల్ల ఇప్పుడు పబ్లిక్లో ఏమైపోయిందంటే ఇప్పుడు డబల్ బెడ్రూము నారాజు ఉన్నారు, నారాజు అంటే కోపం ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని పథకాలు కొంతమందికి అవ్వలేదండి, అదొకటి మనసు దృష్టిలో పెట్టుకుండ్రు, ఇక లోపల పబ్లిక్ అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని చేంజ్ ఆఫ్ మార్పు అంటే కొంచెం మార్పు ఉన్నది, ఇప్పుడు మార్పు అంటే టీఆర్ఎస్ మీద మార్పు లేదు, ఇప్పుడు కొంచెం అలిగిర్రు పబ్లిక్, వ్యతిరేకత చాలా ఉంది, చాలా ఉంది, కొద్దిగా కాదు చాలా ఉంది, ఈసారి మేము కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాము, టీఆర్ఎస్ అసలు ఎట్లా అంటే మాట్లాడుకోవడంలో కూడా చాలా డిఫరెంట్ అంటే రానే రాదు టీఆర్ఎస్ ఆలోచనే సార్, మొన్న దుబ్బాక ఎలక్షన్లో చాలా ఇదైంది, మనుషులలో కొంచెము వ్యతిరేకత వచ్చింది. ఎలక్షన్లు అంటే ఇప్పుడు అవుతున్నాయి కదా సార్, ఇప్పుడు స్టార్ట్ అవుతాయట, సరే మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఇప్పుడు డబ్బులు ఆ వరదబాధలో డబ్బులు అని అంటున్నారు, మరి అది ఎవరికి ఇస్తున్నారు ఏమో, ఆ లీడర్లు ఎక్కడ చేస్తారు ఏమో, ఇప్పుడు మళ్ళీ నిన్న ఇవ్వాలా అది ఈ సేవలు పెట్టుకోమని చెప్తున్నాడు, మరి ఈ సేవలు పెట్టుకుందామంటే ఫుల్ లైన్, నిన్న రెండు నిన్న ఇరవై వచ్చిన మొన్న ఇరవై వచ్చిన ఇక శాతం కాక ఇక్కడ కూర్చున్నా, మేము చేసుకునేది టైలరింగ్ ఆర్టిషన్ పని చేసుకుంటున్నాము, మాకు పింఛన్లు లేవు, సంవత్సరమే పింఛన్ పెట్టి మరి పింఛన్లు ఇస్తలేడు, మళ్ళీ ఇచ్చిన వాళ్ళకే డబల్ పింఛన్ ఇచ్చిండు, మరి మాకు కొత్త పింఛన్ 58 ఏళ్ళకి పింఛన్ అన్నాడు, ఇక గెలిపిస్తుందంటే ఇప్పుడు పని పని చేసేదాన్ని వాళ్ళు చూపిస్తలేరు కదా, ఏం చేస్తున్నారు ఎవరు పెడుతున్నారు అన్న ఆలోచన లేదు, నేను ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు, గరీబ్ వాళ్ళకి ఇస్తేనే కదా వేసేది, మరి ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే పోతే ఏంది పరిస్థితి అని ఆలోచన. ఇప్పుడు అన్నీ తగ్గపరే ఉన్నా సార్, దానికి ఏం కదా, ఇప్పుడు కేసీఆర్దే ఉన్నది, ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఉన్నది బీజేపీ కూడా ఇప్పుడు బలపడుతుంది, కానీ ఏందన్న సంగతి ఇప్పుడు ఎంత సెంట్రల్లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేము, అది ఈ మోడీ ఎందుకంటే ఆయన కూడా కొన్ని పథకాలు పెడుతున్నాడు, ఆ పథకాలు అంటే అక్కడి నుంచి వచ్చేది ఏం మనకైతే ఇక్కడ ఏం తెలియట్లేదు, ఇక్కడ ఏంటంటే ఈయన అంటున్నాడు మొత్తం మేము పెడుతున్నామని వీళ్ళు అంటారు, అంతేగాని మీ అది ఇవన్నీ మేము పెట్టిందే వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు అని వీళ్ళే అంటారు మేము ఇస్తున్నాం అంటారు, మరి ఎవరెవరు ఇస్తారో ఏందో మాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నది, పోటా అంటే రెండు మెయిన్ అండి, ఏంటంటే పోటా ఉన్నది, కాంగ్రెస్ అయితే అంత లేదు, ఓన్లీ ఏదైనా బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఏ చేసినా కానీ మా ఎందుకంటే ఒకటి గరీబ్ వాళ్ళకి అనేది కొద్దిగా సహకరిస్తే దేనికన్నా మేము చేయగలుగుతాం, తప్ప ఏంటంటే ఉన్నోడు దోసుకోబోతుంది తప్ప, కానీ ఏ పార్టీ సార్ అన్ని ఈ పార్టీ గెలిచింది అని చెప్పి ఏం లేదు, ఆ పార్టీ గెలుస్తుంది అంతవరకే చూసుకుంటారు, ఎవడంతా వాడు చెప్తున్నారు మాది ఏం సార్ అంటే ఏమో చూద్దాం అని చెప్పి కారీకి వెళ్ళిపోతారు, మమ్మల్ని పట్టించుకోవడం మాత్రం ఇవ్వలేడు, ఇది బీజేపీ వస్తుంది ఎందుకని అంటారు, టీఆర్ఎస్ రాదు బీజేపీ వస్తుంది, ఇక్కడ నాకు తెలిసేది టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, అది టీఆర్ఎస్ఏ గెలుస్తుంది నా అంచనా, ఎందుకంటే వేరే పార్టీ గెలవనీయరు కదా, అది టీఆర్ఎస్ఏ గెలు అదే ప్రజల్లో కొద్దిగానే ఉంది, కానీ మొన్న వరదల దెబ్బకి కొద్దిగా టీఆర్ఎస్ మీద కొద్దిగా అందరికీ అపనమ్మకం కలిగింది, నన్ను తప్పితే ఏం లేదు, అది అంటే ఈ పాత బస్తీలో వీళ్ళు డ్రైనేజీలో ఎన్ని కరెక్ట్గా చేయక దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది కదా, అందువల్ల వాళ్ళు అసలు ఫస్ట్ నుంచి దాన్ని ఇప్పుడు కాక 5-6 ఏళ్ళ నుంచే పాత బస్తీలో డ్రైనేజీ హైట్ పెంచాలా, మరీ తగ్గి డౌన్లో ఉంది,
వాటర్ బయటికి వచ్చి ఇప్పుడు పాత బస్సు ఇంత గందరగోళం అవడానికి నిర్లక్ష్యమే కదా కారణం. ఏ పార్టీ ఉంది పోటీలో? నాకు తెలిసి బీజేపీ వస్తుంది పోటీ. టీఆర్ఎస్ బీజేపీ తప్పితే ఏ పోటీ రావన్న. కాంగ్రెస్ ఇవన్నీ రావు. కాంగ్రెస్ కాంగ్రెస్ అట్లా అనిపిస్తుంది ఇప్పుడు. కేసీఆర్ సార్ ఏమైతే ఏమైతే చేస్తలేరు, అందరికీ 10,000 ఇస్తున్నారు కదా, అంతే. కాంగ్రెస్ వస్తాం అనుకుంటున్నా సార్ ఇప్పుడు. ఇప్పుడు ఇంత 5 ఇయర్స్ తీసుకున్నారు కదా కేసీఆర్, ఇప్పుడు చేసినాక తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తాం అనుకున్నారు. బీజేపీ ఆయన రైతు బంధు అంటాడు, 100 ఎకరాలు ఉన్నానికి ఎందుకు ఇస్తాడు వాడిని అమ్మసమ్మా? అలా అయ్యేస్తామ్మా, ఎట్లా ఇస్తాడు 100 ఎకరాలు ఉన్నానికి రైతు బంధు? 5 ఎకరాల నూనెకి ఇవ్వాలి. మళ్ళీ వికలాంగులకు, భర్త దచ్చిన వాళ్ళకు పింఛన్లు బంద్ చేసిండు 3 సార్లు, ఇప్పుడు ఆయన ఎక్కిన కాంచాలి. ఇది ప్రాబ్లం. టీఆర్ఎస్ పార్టీ అయితే ఉన్నది కానీ మరి క్యాండిడేట్ బట్టి ఉంటుంది. ఇంతకుముందు నా క్యాండిడేట్ పర్సన్ ఇస్తే నాకు నమ్మకం తక్కువ రాదు. అది ఆయన వస్తే ఆయన ఇస్తారు రాడు. ఇంకా పబ్లిక్ అంతా వ్యతిరేకంగా ఉన్నది. ఎటు ప్రతి ఒక్కరికి ఎట్ట చెప్తారు భయ్, ప్రతి ఒక్కరు సమాధానం అంతే ఉంటుంది. ఆయన ఏం పని చేసిండని కూడా అర్థం కాలేదు. రాదు, అయితే అయితే రాదు. మరి ఎవరైనా క్యాండిడేట్ మార్చే చెప్పలేము. వస్తే వస్తుండొచ్చు, క్యాండిడేట్ ఖచ్చితంగా మార్చవలసిందే. మార్చే వస్తుంది, మార్చకపోతే మాత్రం టీఆర్ఎస్ రాదట ఇక్కడ. నేనంతా టీఆర్ఎస్ అభిమానమే, రాదు. మేమే కూడా చెప్తున్నాం రాదని. ఇప్పటిదాకా తెలియదు అన్న. ఇగో ఇప్పుడు లోకల్లో క్యాండిడేట్లు బట్టి చేస్తారన్న. టీఆర్ఎస్ క్యాండిడేట్, టీఆర్ఎస్ ఇంతకుముందు గతంలో ఉన్న కార్పొరేటర్ సరిగ్గా పనిచేస్తే ఎవరు చేయబోయేటోళ్ళు. అతను ఎవరికి పనిచేస్తుండో ఏం పనిచేస్తుండో మాకు తెలియదు. తెలియదు అసలు, అది గెలిచిన అంటే గెలిచిన అడుగున్నాడు, మాకైతే తెలియదు. మరి అతను ఎవరు పనిచేస్తుండో కూడా సరి తెలియదు. బీజేపీ అనుకుంటారు ఇక్కడ అయితే చాలామంది. ఈయన చేయలే కదా పనులు, చేయలే కదా, ఒక పని చేసింది లేదు. మన డబ్బులు ఇచ్చిన అందరికీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుండు. అట్లా రోడ్డు మీద భక్తులు అందరినీ కూలగొట్టేసిండు, తీసేసిండు. దానికించి వద్దనుకుంటు కొత్త నాయకు ఎవరన్నా కావాలనుకుంటున్నాను. మేబీ అంటే డెవలప్మెంట్ ఇదన్ని విషయాలకు వస్తే టీఆర్ఎస్ మనోడారు చేసింది. అయినా కూడా ఒక పార్టీ మార్చాలనే ఉద్దేశంతో ఈసారి ప్రజలు మామూలుగా ఏంటంటే వేరే వాళ్ళకు అంటే పార్టీని మార్చే అంటే లీడర్ మార్చుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లీడర్ మార్చుకునే అవకాశం అంటే ఏంటంటే బీజేపీ ఆల్టర్నేట్ అంతే, వేరేదేం లేదు. కాంగ్రెస్ ఉన్నా కూడా అంత జనాల్లో క్రేజ్ అనేది కొంత తగ్గిపోతుంది. అంటే కారణం ఏంటంటే గట్టి లీడరు అలాంటి వాళ్ళు కొంచెం అంటే వైఎస్ఆర్ తర్వాత ఒక లీడింగ్ ఒక లీడర్ అనేవాడు లేకుండా అయిపోయాడు. అంటే ఒక లీడరు ఉంటే వాళ్ళ కింద చెప్తే వాళ్ళ అనుగుణంగా నడిచేవారు లేకుండా అయిపోయింది. ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టుగా ఉంది. అది ఒకరి ఆధ్వర్యంలో నడిచేలాగా లేదు. అది ఇండియా లెవెల్లో అలాగే ఉంది, ఈవెన్ తెలంగాణలో అలా ఉంది. టీఆర్ఎస్ఏ వస్తుంది ఎలాగా అంటే మాకు ఇక్కడ అందరు హౌసింగ్ బోర్డులో మాకు చాలా అభివృద్ధి చేసారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ గట్టిగా పోటీ చేస్తుంది కాబట్టి బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ ఎవరో ఇంకా మాకు తెలియదు కాబట్టి దాన్ని బట్టి బీజేపీ క్యాండిడేట్ని బట్టి ఆ పోటీ అనేది చెప్పగలుగుతాం మనం. నాన్ లోకల్ పర్సన్ వస్తే ఎట్లుంటుందో చెప్పలేము. ఎక్కడ అభ్యర్థి మీద జరుగుతుందేమో అండి, పార్టీ మీద లేదా? అందుకే చెప్తున్నాం కదా ఆపోజిట్ అభ్యర్థి ఎవరో ఉంటారో దాన్ని బట్టి మనం ఆ టైంలో ఫైనల్ ఎవరు అభిప్రాయం పాలి సార్ అది మనం దానికి ఏమి చెప్పలేము. మీ అభిప్రాయం నేను దాన్ని నేను చెప్పలేను కదా. నేను అంటే నాకు పరిచయం లేదు అతను చేస్తున్నాను చెప్పి నేను ఈసారి మాత్రము ఏమి అనుకోలేదు. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందో తెలియదు. అది టీఆర్ఎస్కి అయితే ఈసారి ఎవరు వేస్తానికి ముందుకు రావట్లేదు. ఆయన చేసే పనులు ఏమీ లేవు. ఇంతకుముందుకు వరంగల్ నుంచి వెళ్ళి కొండ సూర్యాక కొండమూరులో వచ్చి నిలబడి దగ్గరుండి గెలిపించరాళ్ళు. ఇవాళ వాళ్ళగిట్ట లేరు. గెలవ ముందుకు ఒక మాట మాట్లాడుతున్నాడు, గెలిచినాక ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కి దీనికి సంబంధం ఏమీ లేదు. అది వరదల వల్ల వచ్చిన దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుంది? వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం, ఇక్కడ మాకైతే ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మంచిగా పని చేస్తున్నారు. సో మాకు ఇక్కడ బాగానే పనిచేస్తుంది టీఆర్ఎస్. సో అన్ని రకంగా పని బాగానే చేస్తుంది టీఆర్ఎస్ వస్తుంది. సారీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ క్యాండిడేట్ బట్టి తెలుసండి. ప్రస్తుతానికి ఇప్పుడున్న క్యాండిడేట్ మరి ఉంటారో, మరి వేరే క్యాండిడేట్ మారుతారో తెలీదు. మారుతారని చెప్తుంటే విన్నాం మరి, అది ఎంతవరకు మరి క్యాండిడేట్ బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడున్న క్యాండిడేట్
ఇప్పుడు ఉండ క్యాండిడేట్ ఉంటే అంటే ఇక చెప్పలేము అది ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేము ఇప్పుడు త్రిముఖ పోటీ ఉందా లేదా రెండు పార్టీల మధ్య నడుస్తుందా కాంగ్రెస్ ఉందా పోటీలో ఏ పార్టీ కాంగ్రెస్ అయితే లేదండి బీజేపీ టీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ సరైన నాయకులు లేరు లేదు కాబట్టి కాంగ్రెస్ లేదు ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడున్న అభ్యర్థి ఎవరు కూడా కాంగ్రెస్ మనకు తెలియదు మొన్న చూసాం కదా బీజేపీ బలపడుతున్నట్టే ఉంది దుబ్బాక ఎలక్షన్స్ చూసాం కాబట్టి బీజేపీ 100% ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇంతకుముందు బీజేపీ మా వినపడకపోయేది మాట ఇప్పుడు వినబడుతుంది కదా వినబడుతుంది అంటే ఏదో ఎఫెక్ట్ ఉన్నట్టే కదా ఇప్పుడు రెండు దాంట్లో పోటీ బాగుంది టీఆర్ఎస్ పార్టీ బీజేపీ 100% బీజేపీ వచ్చు ఇక్కడైతే హౌసింగ్ బోర్డులో అయితే అవకాశం లే అట్లా ఏం లేదు ఆ పార్టీ కూడా మంచిదే కానీ ఎక్కువ అంటే వీళ్ళే ఉన్నాడు మనం ఎక్కువ బీజేపీకే ఉంది అవకాశం ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అనేది అభివృద్ధి అనే నిదానంతో జరుగుతూ ఉంది అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే లోకల్గా ఉన్న స్థానికులకు పట్టం కట్టే విధంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఏ ఒక్క నాయకులు అయితే ముందుకొచ్చి ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతారో వారికే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం వరిస్తుందని నా భావన మ్యాక్సిమం బీజేపీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ 5 ఇయర్స్ గడిచిపోయింది కదా ఏ ఉపాధి లేదు యూత్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా ఫామ్ అయిందంటే ఈ తెలంగాణ అనేది స్టూడెంట్స్ వల్ల ఫామ్ అయింది స్టూడెంట్స్ ధర్నాలు చేయడం వల్ల కానీ ఇక్కడ స్టూడెంట్స్కే ఎంప్లాయ్మెంట్ లేదు సోర్స్ లేదు తర్వాత ఓన్లీ ఒక ఫ్యామిలీ నియంత అయిపోయింది దానివల్ల ఈ అగేనెస్ట్తో బీజేపీకే ఛాన్సెస్ ఎక్కువ అది అపారం అని చెప్పేసి రిజర్వేషన్ క్యాండిడేట్ జనసేన తరపు నుంచి నామినేషన్ ఇస్తాము అయితే పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ మేరకు మేము బీజేపీతో అలయన్స్ అంటే డ్రాప్ అయిపోతాం లేదంటే మేము సింగిల్గా పోటీ చేయడానికి మీర్పేట డివిజన్ నుంచి మేము పోటీ చేస్తున్నాం సిద్ధంగా ఉన్నాం తర్వాత మేము కూడా మాకు సైలెంట్ ఓటింగ్ ఉంది కంపల్సరీ మా అపారావుని మేము జనసేన తరపు నుంచి గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పాదాల కింద గిఫ్ట్గా ఇచ్చేస్తాం మీర్పేట డివిజన్ ఉంది అండి ఉందండి సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉందండి ప్రజారాజ్యం నుంచి ప్రజారాజ్యం కాన్స్టెంట్లో పిఆర్పి టైంలోనే 8000 ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ క్రియేట్ అయిందండి ఇప్పుడు 2009 ప్రజారాజ్యం టైంలోనే ఇప్పుడు అదే ఓట్ బ్యాంకింగ్ మేము సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ మలుచుకొని మేము మా జనసేన అధ్యక్షుడిని గెలిపించుకోవాలని మేము చాలా కృషి చేస్తున్నాం అంటే క్యాండిడేట్ ఎలా ఉంటాడు దాన్ని బట్టి అయితే ఇక్కడ పడతాయి అసలు యాక్చువల్గా నేను టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న యాజ్ ఏ కోఆపరేటర్ అయితే ఎలా ఉన్నాడంటే పనులు చేసిండు చేయనంటూ కనిపిస్తుండు పబ్లిక్కి పబ్లిక్ ఏదనేది రేపు చెప్తుంది అది టికెట్ ఇంకో 1 అవర్లో రిలీజ్ ఎవరికి వచ్చేదని కూడా కన్ఫామ్ తెలియదు దాన్ని బట్టి ఇప్పుడు క్యాండిడేట్ ఇప్పుడు బీజేపీ ఉండని టీఆర్ఎస్ ఉండని ప్లస్ కాంగ్రెస్ ఉండని ఇంకా అదర్ పార్టీస్ ఏదైనా ఉండని క్యాండిడేట్ పట్టలేదు ఇక్కడ ఓట్లు పడతాయి ఇక్కడ ఈ డివిజన్ ఉంది చాలా ఉంది అతనికి ఇస్తే మాత్రం రాడండి 100% రాడు అసలు యాక్చువల్గా 90% నెగిటివ్ ఉన్నది 99% నెగిటివ్ ఉన్నది ఆల్రెడీ ఇస్తారు అని అయితే మాకైతే హోప్స్ అయితే లేవు అంటే అధిష్టానం కూడా చూస్తుంది కదా అధిష్టానం పట్టి వాళ్ళు కూడా నేను తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలపై మీర్పేట జనమాట మరో డివిజన్కు సంబంధించిన జనమాట తెలుసుకోవాలంటే స్టేట్ యూన్ టు ఆదాన్ అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా వీడియోలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గబోతుందనే అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి నమస్తే